సభకు నమస్కారం. ఎస్టీ రిజర్వేషన్ గురించి అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉత్తర్వులు 167 తేదీ 15/7/1986 ద్వారా 1981 ఎస్టీ రిజర్వేషన్ జనాభా శాతాన్ని పరిగణలోకి తీసుకొని అప్పటి వరకు గిరిజనులు అమలు 4% ఉన్న గిరిజనులకు 6 శాతానికి పెంచడం జరిగింది. అధ్యక్ష మన ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జనాభా 10% పరిగణించి 2011 సెన్సస్ ప్రకారం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి వాల్మీకి బోయా మరి మధుర తెగలకు గుర్తించి రిజర్వేషన్ 6% నుంచి 10% కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రతిపాదన ఈ రాష్ట్రంలో జనాభాలో 16/4/17/2017 తీర్మానించి తగు చర్యకై కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం జున్నపోతు మీద వర్షం పడ్డట్టే చేస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది గిరిజనులు బాలాజీ నాయక్ భోజన నాయక్ అమరులైనారు తెలంగాణ రాష్ట్రం కోసం దయచేసి మీ ద్వారా ప్రభుత్వం అవరేక్ దక్క తెలంగాణ పక్క అన్నట్టు అవరేక్ దక్క రిజర్వేషన్ కోసం ఇవ్వవలసిన అవసరం మన ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఈ రిజర్వేషన్ కోసం ఇచ్చేయాలని చెప్పేసి మీకు తెలియపరుస్తూ మరో ఒక్క ముఖ్యమైన విషయం అధ్యక్ష దయచేసి మా మహబూబాబాద్ నియోజకవర్గం దోర్నాకల్ నీలందు నరసంపేట ములుగు అంతా ఎస్టీ రిజర్వేషన్ అధ్యక్ష చాలా వెనుకబడిన ప్రాంతం. దయచేసి ఎలక్షన్ టైంలో మన ప్రియతమ నాయకులు మనసున్న మహారాజు మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. తప్పకుండా మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధ్యక్ష వరంగల్ తూర్పు నియోజకవర్గం. Subscribe us and press the bell icon for more interesting updates.